మేడ్చల్ పట్టణంలో మల్లికార్జున స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మార్వాడి సోదరులు ప్రేమ్ చంద్, మాణిక్ చంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆర్ మల్లికార్జున స్వామి ప్రారంభించి మాట్లాడారు. స్వామి వివేకానంద చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయాలు నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల కోసం వాళ్ళు తెలుసుకునేలా చేయండి, అప్పుడే ఈ దేశం ముందుకు పోతుంది. ఈ దేశంలో ఏ దేశంలో అయితే యువతీయువకులు విద్యావంతులై ఉంటారో ఆ దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. కాబట్టి ఈరోజు పేదరికం పెరిగిపోతూ ఉంది అంటే ఎందువల్ల? రాజకీయ నాయకుల వల్ల, వాళ్ళు తీసుకున్నటువంటి విచ్చల విడి నిర్ణయాల వల్ల. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలను విమర్శిస్తూ ఉన్నా. ఎప్పుడైతే పేదలకు సేవ చేయించాలి, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నా బాధ్యత ఏంది అని ఎరిగి తెలుసుకోవాలి. అట్లా ఎమ్మెల్యేలు ఎంపీలు తప్పుదో పడితే వాళ్ళను ప్రశ్నించే స్థాయి కూడా ఎదగాల యువతి యువకులు. ఎప్పుడు ఎదుగుతాం అప్పుడు చదువుకుంటే ఎమ్మెల్యే రూల్స్ ఏంటి, ఎంపీ రూల్స్ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి. ప్రపంచ ఇతర దేశాల్లో ఏమైతే అధ్యక్షుడు తప్పు చేసింది అనుకో, అప్పుడే ఆ దేశ ప్రజలు ముందుకొచ్చి ఒక ఉద్యమాన్ని లేపి ఆ అధ్యక్షులను దించడం జరుగుతుంది. భారతదేశంలో అట్లా లేదు. కాబట్టి ప్రజలారా, నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఎవరైతే చెడు చేస్తారో ప్రజలను తప్పుదో పట్టించి పాలించడంలో యొక్క ప్రజలను వెనుకబడే స్థాయిలో చేస్తారో, దేశ ఆర్థిక పరిస్థితులను ఇబ్బంది పడేలా చేస్తారో, కాబట్టి వాళ్ళను మనము నిలదీసేటువంటి స్థాయికి మన దేశంలో ఉన్నటువంటి యువతి యువకులు ముందుకు రావాలి, బాగా చదువుకోవాలి చెప్తున్నాను నేను. కాబట్టి ఖచ్చితంగా దేశం ముందుకు పోతుంది అప్పుడే. కాబట్టి వివేకానందుడు కోరుకున్న ఇదే. సోమరితో పోతులకి దేశంలో చోటు లేదు, పిరికి పందులకు దేశంలో చోటు లేదు. కాబట్టి ఇలా మిలిటరీ త్యాగం చేస్తూ రోజుకొకరు చచ్చిపోతూ ఉన్నారు 20-30 సంవత్సరాల పిల్లలు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఫ్రీ మనీ కోసం చూస్తూ ఉన్నాం. భారతీయ పౌరునికి కష్టపడేటువంటి తత్వాన్ని బోధించాలి, అదే స్వామి వివేకానంద చెప్పిండు. అది కాదు, కాబట్టి ఆయన మానవతావాది, అందరికీ సంబంధించిన వాడు, భగత్ సింగ్ కమ్యూనిస్టు వాళ్ళకి సంబంధించిన వాడు కాదు, దేశం కోసం పనిచేసింది. సుభాష్ చంద్రబోస్ కూడా దేశం కోసం పనిచేసింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకంటే నేను ఇంకో మాట చెప్తున్నా, ఇప్పుడు ఎయిర్పోర్ట్లకు కానీ దానికి కానీ దేశ స్వాతంత్రం కోసం నవ్వుతూ ఉరికంబాన్ని ఎక్కినటువంటి స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టాలని చెప్పి అందరికీ ఇప్పుడున్న ముఖ్యమంత్రుల కాడి నుంచి ప్రధానమంత్రుల కాడి చెప్తా ఉన్నా, దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళ పేర్లే పెట్టాలి. మనం ఆదర్శవంతం, ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకు ఆదర్శంగా ఉండి ఆదర్శవంతమైన భారతదేశాన్ని తయారు చేయాలి. చైనా మనకంటే వెనుకబడి ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఇట్లా వాళ్ళ దేశం కోసం వాళ్ళ ప్రజలు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా తప్పును తప్ప అనాలి, నిలదీయాలి, పిరికి పందల్లాగా ఉండొద్దు అని చెప్పి స్వామి వివేకానంద చెప్పి అందరూ ముందుకు రావాలి. జై తెలంగాణ, జై హింద్.